హాయ్ తారక్. అరే తారక్, తారక్ లిసన్, తారక్, తారక్ లిసన్ టు మీ ప్లీజ్, తారక్ లిసన్ టు మీ. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమిటోనని కంగారు పడుతున్నాడు. ఇప్పుడేమైందిరా నీకు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా తనకి? ఒకడు వెయిట్ చేస్తూ ఉంటాడు, కారణమైన చెప్పాలా లేదా? అది చెప్పడం కోసమే వచ్చాను. ఇదిగో వెడ్డింగ్ కార్డు. అయ్యో, ఎందుకురా అమ్మాయిని కొడుతున్నావు? ఎందుకు కొట్టావు? ఇన్ని రోజులు లవ్ ఇవ్వని వెంటపడి తిరిగి ఇప్పుడు వెడ్డింగ్ కార్డు వస్తే ఏం చేస్తారు? అది ఎవరిదో చూసావా? ఇది నీది కాదు. అన్నిటికీ తొందర కోపం. ఇలా చూడు, నేను ఆల్రెడీ చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను. ప్లీజ్ నిజం చెప్పు. ఓకే, షార్ట్ అండ్ స్వీట్ గా ఒక స్టోరీ చెప్తాను. మా నాన్న డాక్టర్ చంద్రమోహన్, నీకే తెలుసు. అమ్మ లక్ష్మి, కులాలు వేరు, ప్రేమ ఒక్కటే. లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ప్రేమకి, ప్రేమించే వాళ్లకి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ గా బతికారు. తాజ్మహల్ లాగా ఇంకో మహల్ కట్టించాలని అనుకున్నాను. 6 నెలల క్రితం మా అమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. మా అమ్మ లేకుండా మా నాన్న తన జీవితాన్ని ఎలా లీడ్ చేస్తారని టెన్షన్ అయ్యేదాన్ని. కానీ మా నాన్న 2 వారాల క్రితం వచ్చి, ఐమ్ ఫీలింగ్ లోన్లీ, ఎలాగో నువ్వు తారక్ ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతావు, అందుకే నీ అమ్మ క్లోజ్ ఫ్రెండ్ శారద, షీస్ ఆల్సో విడో, నీకే తెలుసు, అవన్నీ పెళ్లి చేసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను అని అన్నారు. అప్పుడే అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ అని నేను తెలుసుకున్నాను. కళ్ల ముందు లేని వాళ్ళని మర్చిపోవడం చాలా ఈజీ కదా. 25 సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకున్న వాళ్ళు సడన్ గా ఒక ఆప్షన్ దొరకగానే ఎలా మారిపోతున్నారు చూసావా? మర్చిపోవడం ఎంత ఈజీయో కదా. అందరూ మీ నాన్నలా ఉండరు మీరా. అదేది నాకు తెలీదు. మనం చూసేదేమిటో, ఏం ఎక్స్పీరియన్స్ చేస్తామో అది మాత్రమే తెలుసు. స్టాప్ మీరా, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చచ్చేంత వరకు నిన్నే ప్రేమిస్తాను, ఐ లవ్ యూ ఫర్ ఎవర్, అంతా అబద్ధం. ఆ రోజేమో మనసు, హార్ట్, ఫీలింగ్స్ అంటూ చాలా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడు. అప్పుడు అదే కరెక్ట్, ఇవాళ ఇది కరెక్ట్. ఈ ప్రేమకి, నమ్మకానికి గ్యారంటీ ఏంటి? ఎండమావిలా కనిపిస్తుందే గానీ దొరకదు. సో నువ్వెలా ఉండేవాడివో అలాగే ఉండు. నేను నిన్ను డిస్టర్బ్ చేయను, ఇది చెప్పడానికే వచ్చాను, ఉంటాను. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? మీరా, నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి? నాట్ నెసెసరీ. మా నాన్నలాగే నువ్వు మారిపోతావు. ఇట్స్ ఇంపాసిబుల్ మీరా. యు క్యాన్ ససమా, నువ్వేనే చెప్పొచ్చుగా. అది కాదు, మన విషయంలో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు. నా పట్టుదల గురించి నాకంటే నీకే బాగా తెలుసు. ఒక్కసారి డిసైడ్ అయ్యానంటే ఇక మారను. సరే, నీకు నా ప్రేమ మీద నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి? కొద్ది రోజులు నాకు నువ్వు దూరంగా ఉండు. ఎన్ని రోజులు? 10 రోజులా, 20 రోజులా, 30 రోజులా? 60 రోజులు, జస్ట్ 60 డేస్ నాకు నువ్వు దూరంగా ఉండు. నీ మొబైల్ ఇవ్వు. నాకు సంబంధించిన ఒక్క విషయం కూడా నీ దగ్గర ఉండకూడదు. మన ప్రేమ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. నా మీద ఒట్టు. ఎందుకు? అప్పుడు సెన్సిబుల్ గా ఉండే ఏ అమ్మాయి కూడా నీ వంక చూడదు. ఇందులో ఉన్నవన్నిటినీ డిలీట్ చేశావు, మరి ఇక్కడ ఉన్నది? దట్ ఇస్ ద ఛాలెంజ్. ఈ 60 డేస్ తర్వాత కూడా నీ మనసులో నేనే ఉన్నానంటే నువ్వు చెప్పింది చేస్తాను, బట్ అది జరగదు, నాకు తెలుసు. ఎందుకు? నువ్వెవరినైనా ఈజీగా మర్చిపోతావు తారక్. నువ్వే ప్రాణం అనుకుంటున్నా మీ తాతయ్యని వదిలేసి 22 ఏళ్లుగా నువ్వు బతకగలుగుతున్నావంటే 4 రోజుల క్రితం పరిచయమైన నన్ను వదిలేవని గ్యారంటీ ఏంటి? వెరీ ఫన్నీ.